మొదటి వ్యక్తి పేరు మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన పని ఎక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసిన ఉంటారు. ఎక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు, కళ్ళున్న ప్రతి వాడు చూసిన ఉంటారు ఆయన చేసిన పని. ఆయన పేరు మీకు తెలియకపోవచ్చు, ఆయన పేరు ముంగండ శాంతారం. పేరు ఎప్పుడు వినుండకపోవచ్చు, ఎప్పుడు వినుండకపోవచ్చు, కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు. ఏంటి తెలుసా? ఈ ఉండి, భీమవరం, కైకులూరు, ఆకుబీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయనే, ముంగండ శాంతారం. నాగాయల అంకులు ఆయనకి చర్చి ఉండేది. తన భార్య వదిలిపెట్టేసింది, పిల్లలు చీకొట్టి పంపించేశారు. ఆయనకు ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటుంది అంతే. ఆ సైకిల్కి ముందు చిన్న బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో కరపత్రాలు ఉంటాయి, వెనకాల ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి. అదే ఒక అన్నం డేక్ష, ఒక చిన్న స్టవ్, అంతే. కూర డేక్ష కూడా ఉండదు ఆయన దగ్గర. గంజి అన్నంలో పచ్చడి నంచుకొని తింటాడు ఆయన, అంతే. ఆయన ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరన్నా అన్న బతిలాడతారు, సార్ మీ ఇంట్లో ఒక నెల రోజులు ఉండొచ్చా అని. ఉత్తరే కాదు, అద్దెస్తా అని అడుగుతాడు. మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఒప్పించాను నేను. వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు, రెండు రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు. మా ఇంట్లో ఆయన ఉన్నాడు, ఆయన గంజన్నమే తినేవాడు. ఏ బాబు కూర వండుకోకూడదా అంటే ఆయన అనే మాట చెప్తాను జాగ్రత్త, కూర వండుకోవడానికి 15 నిమిషాలు పట్టుద్ది, నిమిషానికి 140 మంది చచ్చిపోతున్నారు. 15 నిమిషాల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించండి. ఆ 15 నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే, ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే, ఆ చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తాపత్రయం ఆయనకి. ఆ తాపత్రయం జీవితంలో ఒకరిని చెయ్యి చాపి అడుక్కోలేదు ఆయన, కష్టపడి జీవించాడు. ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాలయానికి వెళ్ళేవాడు, మందిరాన్ని నడిపించేవాడు. చనిపోవడానికి 6 వారాల ముందు తనకు 2 సంఘాలున్నాయి. 2 సంఘాల్లో పెద్దలు పిలిపించి, 2 సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి, అందులో 2 పెద్దలు పిలిచి వాళ్ళకి ఎంత డబ్బిచ్చి, నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి 6 వారాల ముందు ఈ మాటలు చెప్పాడు ఆయన, నేను చచ్చిపోతే అని. నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఘోరమైనటువంటి ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, కానీ దేవుడు మంచి మృత్యునిచ్చాడు. ఎలా అంటారేమో, ఒక్క నిమిషం కూడా బాధపడకుండా చచ్చిపోయాడు ఆయన. ఒక్క నిమిషం కూడా మంచం మీద పడుకోకుండా చచ్చిపోయాడు. చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడైనా చివరి క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రయంలో ఆయన బతికాడు. చావుకు ముందే తెలుసు ఆయన దేవుడు పిలుస్తున్నాడనే. నీ జీవితం అలాంటిదేనా? తెలుగు రాష్ట్రాలలో 4 సార్లు గోడలపై వాక్యాలు రాయటం ముగించి దేవుడు తనను పిలిచిన దర్శనమునకు లోబడి 42 సంవత్సరాల నిర్విరామ పరిచర్య చేసి ప్రభు సన్నిధికి రాసుకుని నేను ప్రయాణం చేస్తున్నప్పుడెల్లా వాక్యాలు రాదా, బ్రిడ్జెస్ మీద, వాటర్ ట్యాప్స్ మీద, ఆ రీతిగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద వాక్యాలు రాస్తూ ఇండియా కంప్లీట్ చేస్తాను. కొన్ని స్థలాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టడం, తర్వాత నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, పోలీసులకి కంప్లైంట్ చేయడం జరుగుతూ వచ్చింది. పోలీసులు గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద రాయకూడదు, ఇకెక్కడా రాయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తూ వచ్చేవాళ్ళు. ఆ పట్టణాన్ని వదిలి వేరే పట్టణానికి వెళుతూ వచ్చాను. అలాగే చాలా ఇబ్బందులు జరగడం వలన ప్రస్తుతం గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద రాయకుండా క్రిస్టియన్ ప్రాపర్టీస్ మీద వాళ్ళని పర్మిషన్ అడిగి గోడల మీద, బడ్డీల మీద దేవుని వాక్యాలు రాస్తూ ఆ రీతిగా సాగిపోతూ వస్తున్నాను. తర్వాత నేను ప్రయాణం చేసేటప్పుడు బస్సులో అందరికీ కరపత్రికలు పంచుతూ నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకి సువార్త చెప్తూ వచ్చేవాడిని. కొన్నిసార్లు కొంతమంది
నువ్వు మత ప్రచారం చేస్తున్నావా చేస్తున్నావు మా దేవుళ్ళు దేవుళ్ళు కాదా అని పెద్ద గొడవలు చేయడం జరుగుతూ వచ్చింది. అప్పుడు అవి వీళ్ళు చెప్తుంటే వింటలేదు, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నా షర్ట్ మీద రాసుకుంటే వాళ్ళే చదువుకుంటారు కదా అని చెప్పి షర్ట్ మీద ముందు వెనక దేవుని వాక్యాలు రాసుకుని నేను ప్రయాణం చేస్తున్నప్పుడెల్లా వాక్యాలు రాసుకున్న షర్ట్ వేసుకుని ప్రయాణం చేస్తూ వస్తున్నాను. తర్వాత ఈ షర్ట్ వేసుకోవడం ద్వారా అనేకులు వాక్యం చదువుకుంటున్నారు, అంతేకాకుండా నేను దేవుని వాక్యాలు రాస్తున్నానండి, ఈ ఊర్లో ఈ ప్రాంతం అంతా రాయడానికి వచ్చాను, నాకు షెల్టర్ కావాలని చెప్పినప్పుడు నన్ను ప్రేమతో చేర్చుకునేలాగా కూడా ఇది మంచి అవకాశంగా ఉంది. ఇదివరకు మీరెవరు అన్నట్టు ఉండేవాళ్ళు ప్రజలు, ఇప్పుడైతే నేను దేవుని సేవకుడిని అని గుర్తించి వాళ్ళు నన్ను త్వరగా రిసీవ్ చేసుకునే రీతిగా దేవుడు సహాయం చేస్తాడు.